అందరికీ నమస్కారం. నా పేరు శ్రీయక్షణ. నేను ఏలూరు నుంచి. నేను ఇప్పుడు ప్రజాకవి వేమన పద్యాలు చెప్పబోతున్నాను. మొదటి పద్యం. భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వంబులెల్లను, శ్రమలోన పుట్టి సర్వంబు తానవును, విశ్వదాభిరామ రవేమ. భావం. పంటలన్నీ భూమి నుంచే పుడతాయి, ఆలోచనలన్నీ మెదడు నుంచే వస్తాయి. ఈ లోకంలో శ్రమ పడితే రానిదంటూ ఏదీ లేదు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేని, పుట్టలోన చెదులు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ రవేమ. భావం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే, పుట్టలోన చదువులు పుడతాయి చనిపోతాయి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలల్లరా, విశ్వదాభిరామ రవేమ. భావం. ఆత్మశుద్ధి లేని ఆచారము, పాత్రలు శుభ్రం లేని వంటకము, మంచి మనసు లేని శివ పూజలు ఎన్ని చేసినా వ్యర్థమే. అనగనగ రాగ మదిసేల్చి నుండు, తినగ తినగ వేము తీపి నుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ రవేమ. భావం. సాధన చేయగా చేయగా పాట మధురంగా ఉంటుంది, అలాగే తినగ తినగ వేపాకు కూడా తీయగా ఉంటుంది. ఈ లోకంలో సాధన చేస్తే రానిదంటూ ఏదీ లేదు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జునెప్పుడు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్టు కనకమ్రోగున, విశ్వదాభిరామ రవేమ. భావం. అల్ప బుద్ధి గలవాడు గొప్పలు చెబుతా ఉంటాడు, కానీ సజ్జనునెప్పుడు తన గొప్పలని అంచుకొని చల్లగా మంచిగా మాట్లాడతాడు. మట్టి పాత్ర మోగినట్టు బంగారు పాత్ర మోగదు కదా, ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ రవేమ. భావం. ఉప్పు కప్పురాలు చూడడానికి ఒకేలాగా ఉంటాయి, కానీ రుచి చూస్తే వేరుగా ఉంటాయి. అలాగే పురుషులందరూ ఒకేలాగా ఉన్నా పుణ్యపురుషులు వేరుగా ఉంటారు కదా. ధన్యవాదములు.